फ्रेंड्स बागुन्नारु अंदरनी नेनु बागुन्नानु मीरंदरू बागुन्नारनी नेनु अनुकुंटुन्नानु लक्ष्मी गुंतन ना चैनल फस्ट टाइम वच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि नन्नु अंदरू आदरिंचंडि ఈ రోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అండి చిన్న చిన్న పిల్లల కోసం బుడ్డు బుడ్డు పిల్లల కోసం చెప్పాలనుకుంటున్నానండి ఈ తల్లులు ఏం చేస్తున్నారంటే అండి ఇప్పుడు పాలు ఒక 5 నెలలు 6 నెలలు పెట్టేసి చాలే అన్నం తినిపిచ్చేద్దాం సెర్లకు పెడదాం అది పెడదాం ఇది పెడదాం ఏదో ఒకటి పెడుతున్నారండి కానీ అది మంచి పద్ధతి కాదండి తల్లి పాలు పిల్లలకి ఒక సంవత్సరమన్నా ఇవ్వాలండి అదే ఆడికి ఆరోగ్యం ఏ అనారోగ్యానికి ఆడు గురి అవ్వకుండా హాయిగా చక్కగా ఆరోగ్యంగా ఆడు బాగోవాలి అంటే తల్లి పాలు చక్కగా తల్లిని కూడా పచ్చని చేయాలి చేయొద్దని చెప్తారండి డాక్టర్లు అదేం కాదండి కొద్దో గొప్ప పచ్చని చేయాలి పిల్లల పాలు ఇచ్చిన అన్నాలు నాకు తెలిసిన అనుభవాలతో నేను చెప్తున్నానండి కొద్దో గొప్ప కంపల్సరీ పిల్లోడికి ఒక సంవత్సరం అన్న పాలు ఇవ్వాలి తల్లి జాగర్తగా ఉండాలి జాగర్త అంటే అండి కొద్ది కారాలు ఒక 5 నెలల వరకు ఎలాగా పచ్చం చేస్తారు పొరటాల్లో తర్వాత కూడా కొద్దిగా మసాలాలు కారాలు నాన్ వెజ్ ఇలాంటిది కొద్దిగా తగ్గించుకుంటే చాలా మంచిదండి లేకపోతే పిల్లలకు మోషన్స్ అవడమని అంటువ్యాధులు లాంటివి వస్తూ ఉంటాయి అందుకని నేను చెప్పే నా సజెషన్ ఏంటంటే అండి పిల్లలకు మాత్రం చిన్న పిల్లలకు మాత్రం కంపల్సరీ తల్లి పాలు ఒక సంవత్సరం అన్న అవసరం అవుతాయండి ఒక సంవత్సరం అన్న పెట్టాలి తప్పదు ఆడు ఆరోగ్యంగా చక్కగా ఆడుకోవాలి అంటే బాగోవాలి అంటే ఆడు ఏ అనారోగ్యానికి గురవ్వకుండా ఉండాలి అంటే ఒక సంవత్సరం ఆడు పుట్టిన దగ్గర నుంచి ఆడు పుట్టిన రోజు వరకు మాత్రం పాలు పెట్టండి నేను ఇచ్చే సజెషన్ అది ఎందుకంటే ఇంట్లో మీ ఆంటీ అనుకుంటారో తెలియదు ఏమనుకుంటారో తెలీదు ఈవిడేంటి మాకు ఎన్ని చెప్తుంది అని అనుకుంటారో తెలీదు కానీ చాలా మంచిదండి చిన్నపిల్లలకి ఒక సంవత్సరం అన్న తల్లి పాలిస్తే అండి ఎటువంటి అంటువ్యాధులు అయ్యి రాకుండా ఆడ ఆరోగ్యంగా తల్లి పాలలో ఉన్న పోషక విలువలు ఎందులోనే ఉండవండి సిర్లక్ అంటారు అది పప్పులు ఉప్పులు ఏయో చెప్తారండి కానీ తల్లి పాలకు ఉన్నంత శక్తి ఏ పాలకు ఉండవు అసలు ఏ గేదె పాలకు ఉండవండి ఏ పాలకు ఉండవు అవసరమైతే తల్లి పాలు ఇవ్వకూడదు అంటే మానేయాలి కానండి బలవంతంగా మాత్రం అతి కష్టం మీద మాత్రం మానిపించొద్దండి పిల్లలకు పాలు ఆడ చక్కగా బాగోవాలి సంవత్సరం వరకు తర్వాత కొద్దిగా వృద్ధుడా ఒక ఇడ్లీ మధ్యాహ్నం కొద్దిగా చిన్న మెత్తగా అన్నం చారేసో లేకపోతే కొద్ది పెరిగేసో కొద్ది పాలేసో ఏదో ఏటేసి సాయంత్రం మళ్ళీ 6 గంటలకు కొద్దిగా 6 నెలలు వచ్చిన కాడి నుంచి పెట్టుకుంటే అండి పిల్లలు బాగుంటారు అలాగే ఇటువంటి అలా ఎంత జాగ్రత్తగా చూసినా కానీ ఏదో జలుబు దగ్గు జ్వరము ఏటి వస్తూనే ఉంటాయనుకోండి పిల్లలకి అది కామను కాదనట్లేదు తర్వాత అండి తల్లి పాలు ఇవ్వడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన కూడా బంధం చాలా బాగుంటుంది అండి తల్లి బిడ్డల మధ్యన బంధం చాలా బాగుంటుంది ప్రేమ అభిమానాలు వాళ్ళకున్న అనుబంధం అంత బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించండి లక్ష్మీ గొంతనా